गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम श्री गुरुभ्यो नमः। जगद्गुरु ब्रह्मर्षि पितामह पत्रीजी की శతకోటి ప్రణామాలు। అలాగే మన వాయిస్ ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారాలు। ధ్యాన దివ్య కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం। మై డియర్ ఫ్రెండ్స్, మనమందరం కూడా ప్రతిరోజు ఇలాగే సమావేశమవుతున్నాం। ఈరోజు కూడా మనం సమావేశమయ్యాం। ధ్యానం గురించి తెలుసుకోవడానికి మనమందరం ఒక చోట చక్కగా ఫామ్ అవుతున్నాం గ్రూపుగా। అందరికీ కూడా శుభోదయం। అందరూ కూడా చక్కగా ధ్యానం గురించి తెలుసుకుంటున్నాం మిత్రులారా। మనం నిన్న మన చక్రాస్ గురించి తెలుసుకున్నాం। మనలో ఎన్నో చక్రాస్ షట్ చక్రాలు ఉంటాయని, సహస్రార స్థితి ఉంటుందని, ఆ షట్ చక్రాలు ఎక్కడెక్కడ ఉంటాయో కూడా మనం ఆ శక్తి కేంద్రాల గురించి తెలుసుకున్నాం। ఆ సహస్రార స్థితి అనేది ఈ తల పైభాగంలో మనకి ఇక్కడ ఉంటుంది, అది స్థితి అంటారు, దాన్ని చక్రము అంటారు। ఈ షట్ చక్రాలు బండి చక్రాలలాగా ఏదో చక్రాలలాగా ఉండవు మన లోపల, అవన్నీ కూడా ఒక నాడుల కూడలి। మనం మూలాధార చక్రం ఒక నాడుల కూడలి, స్వాధిష్టాన చక్రం కొన్ని నాడుల కూడలి, అలాగే మణిపూరక చక్రం, అనాహత చక్రం, విశుద్ధ చక్రం, ఆజ్ఞా చక్రం, సహస్రార స్థితి, ఈ చక్రాస్ అన్నీ కూడా, ఈ షట్ చక్రాలు కూడా కొన్ని నాడుల కూడలితో ఉంటాయి। ఆయా ప్రదేశాల్లో ఉన్న వాటికి మనం చక్రాస్ అని ఊరికే మనం చెప్పుకుంటాం, అవి పద్మాలుగా కూడా వర్ణించుకుంటాం। ఇవన్నీ కూడా మనలో ఉన్న శక్తి కేంద్రాలు, వాటి ద్వారా మనం మన లోపలే శక్తులన్నీ దాచుకుని ఈ భూమండలానికి ప్రవేశించాం। మై డియర్ ఫ్రెండ్స్, మన లోపల కుండలిని శక్తి ఉంటుంది, అది ఎంతో బీజ రూపంలో ఉంది, ఆ బీజం నిద్రాణమై ఉంటుంది। దాన్ని మనం మేల్కొల్పుకోవాలంటే ప్రతిరోజు ధ్యాన సాధన ద్వారానే సాధ్యమవుతుంది అని మనం చెప్పుకున్నాం। అది మనం ప్రతినిత్యం కొంతసేపు మన సమయాన్ని మనం ఆత్మ కోసం మనం కేటాయించుకుంటే మనకది తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి ఆ కుండలిని శక్తి మేల్కొల్పబడుతుంది। అలాగే మనం కొన్ని కొన్ని జన్మలు ఒక్కొక్క దశలో ఉంటాయి మనకి, ఆ దశల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం, తెలియచేసుకుందాం। ఏంటి అంటే, కొన్ని జన్మల్లో మనం జంతు జన్మలు, మనం ఫస్ట్ మనం ఖనిజ జన్మలుగా వస్తాం, తర్వాత వృక్ష జన్మలుగా వస్తాం, తర్వాత జంతు జన్మలుగా వస్తాం, తర్వాత మానవ జన్మకు వస్తాం। ఈ మానవ జన్మకు వచ్చినప్పుడు మనం మూలాధార చక్ర స్థితిలో ఉంటాం। ఆ స్థితిలో మనం తమోగుణ ప్రధానంగా ఉంటాం, అంటే ఆ స్థితిలో మనకు అసలు ఒక దివ్యశక్తి ఉంది, మనల్ని నడిపిస్తోంది, ఒక భగవంతుడు అనేవాడు ఉన్నాడు, ఇవన్నీ మనకేం తెలియదు అనమాట, అవేమీ కూడా, ఒక తమోగుణమే ప్రధానంగా ఉంటాం। అప్పుడు మనం ఎలా ఉంటామంటే కేవలం నిద్ర, మైథునం, శారీరక అవసరాల వరకే ఉంటాం అన్నమాట, తినడం, బాగా ఆహారం తింటూ ఉండడం, నిద్రపోతూ ఉండడం, అలాగే మైథున కార్యక్రమాల్లో ఉండడం, పిల్లలు పెంచుకోవడాలు, ఇందులోనే మునిగిపోయి ఉంటాం అన్నమాట। ఇంకా ఏది మనకు ఉండదు, ఏదో ఎవరో ఒక భగవంతుడనే ఆయన ఉన్నారు, ఒక శక్తి ఉంది మనల్ని నడిపిస్తోంది, మనం అందరం దివ్యలం, ఇవేం మనకు తెలియదు అన్నమాట ఆ టైంలో, ఎందుకంటే ఆ టైం మనది శైశవాత్మ స్థితి అంటారు। అందుకని శైశవాత్మ స్థితి అంటే ఏంటంటే, చంటి పిల్లలు చూడండి, వాళ్ళు పక్క మీదే అన్నీ కానిచ్చేస్తూ ఉంటారు, వాళ్ళకేం తెలియదు, ఆకలేస్తే ఏడుస్తారు తప్ప పాలు కావాలని అడగరు, తల్లే చూసుకుని పాలు ఇవ్వాల్సిందే। అలాగా కొన్ని జన్మలు శైశవాత్మ దశలో ఉంటాయన్నమాట, ఆ దశలో ఉన్నప్పుడు ఏమీ తెలియకుండా తమోగుణం పూర్తిగా తమోగుణంతో ఉంటారు, కొంచెం కొంచెంగా మిగిలిన గుణాలు ఉంటాయి అంతే తప్ప తమోగుణం ప్రధానం అన్నమాట అప్పుడు। అలాగే
కొన్ని జన్మలు ఆ జన్మల్లో మనకి అవగాహన అనేది ఏర్పడుతుంది కొన్ని జన్మలు జరిగిన తర్వాత అలాగా ఇదేంటి మనం ఇలా ఉండిపోతున్నాం ఇంకా ఏదో ఉంటుంది అని ఒక అవగాహన మన ఆత్మలో ఏర్పడి అప్పుడు మనం ఇంకొక దశకి మారుతాం కొన్ని ఒక 50 60 జన్మలు తమోగుణ ప్రధానమైన తర్వాత మళ్ళీ మనం స్వాదిష్టాన చక్రంలో రజోగుణ ప్రధానంగా కొన్ని జన్మలు తీసుకుంటాం ఇప్పుడు మన రజోగుణ ప్రధానంగా ఉన్నప్పుడు నేను నాది డబ్బు సంపాదనకి ప్రాముఖ్యత ఇవ్వడం ఇలాంటివన్నీ మనం ఎక్కువగా చేస్తూ ఉంటాం దాన్ని మనం స్వాదిష్టాన చక్ర స్థితిలో జన్మలు అంటాం అన్నమాట ఏదో శక్తి సృష్టిని నడిపిస్తోంది అనేది ఉన్నా కూడా వీళ్ళ వల్ల కూడా పనులన్నీ అవుతున్నాయి నేను నా నేను పనులు చేయగలను అని నా వల్ల సాధ్యమే అని ఒక అహంకారపూరితంగా ఉంటాయి అన్నమాట పనులు చేస్తారు కానీ చాలా అహంకారపూరితంగా ఉంటాయి ఆ స్థితిలో కూడా కొన్ని జన్మలైన తర్వాత 50 60 జన్మల దాకా అయిన తర్వాత అప్పుడు వాళ్ళు తెలుసుకుంటారు ఇంకా ఏదో ఉంది ఇందులోనే మనం ఉండిపోకూడదు అని ఆత్మ నిర్ణయం తీసుకుని మళ్ళీ వేరే మణిపూరక చక్రంలో జన్మలు తీసుకోవడం స్టార్ట్ చేస్తుంది ఆ మణిపూరక చక్ర స్థితిలో వాళ్ళు సత్వగుణ ప్రధానులుగా ఉంటారు అంటే ఒక దైవం ఉంది ఆ దైవమే మనల్ని నడిపిస్తోంది ఆ దైవానికి మనం ఎప్పుడూ కృతజ్ఞతాభావంతో ఉండాలి ఇలా ఉంటుంది వాళ్ళకి ఇలా కొన్ని వాళ్ళకి పూర్తిగా దీన్ని బాలాత్మ స్థితి అంటారన్నమాట ఈ రజోగుణ ప్రధానంగా ఉన్నది బాలాత్మ స్థితి అలాగే ఈ మణిపూరక చక్ర స్థితిలో ఉన్నది యువాత్మ స్థితి యువాత్మ స్థితిలో ఉంటారు దైవం ఉన్నాడు నడిపిస్తున్నాడు అంతే అంతవరకే ఉంటుందన్నమాట అవగాహన భక్తి పూజలు ఇలాంటివన్నీ ఉంటాయి ఆ టైంలో టెంపుల్స్కి వెళ్ళడాలు టెంపుల్స్లో దేవుళ్ళకి డబ్బులు సమర్పించడాలు ఏదైనా గుళ్ళు కడుతున్నాము అంటే డబ్బులు ఇవ్వటాలు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు ఇది యువాత్మ స్థితి ఈ యువాత్మ స్థితిలో కొన్ని జన్మలు ఉంటాయి ఇందులో మనకి సత్వగుణం ప్రధానంగా ఉంటుంది తమోగుణం రజోగుణం కూడా ఉంటూ ఉంటాయి ఎక్కువగా ఉండేది సత్వగుణం అన్నమాట దీనిపైన శుద్ధ సాత్వికంలోకి ప్రవేశం జరుగుతుంది అది అనాహత చక్రంలో జన్మలు అన్నమాట ఆ అనాహత చక్రంలో జన్మలు తీసుకున్నప్పుడు ప్రేమ కరుణ అనేటువంటి గుణాలు ఏర్పడతాయి అప్పుడు తనలోనే దైవీ శక్తి ఉంది మనం బయట కాదు వెతకాల్సింది మన లోపలే ఏదో శక్తి ఉంది అని ఒక చిన్న అవగాహన ఏర్పడుతుంది ఆ అవగాహన ఏర్పడినప్పుడే ప్రేమతత్వం కరుణాతత్వం వస్తూ ఉంటాయి వాళ్ళ ద్వారా హృదయానికి ప్రేమ హృదయమే ప్రేమకు పుట్టినిల్లు అంటే అనాహత చక్రం హృదయానికి సంకేతం ఎప్పుడైతే అనాహత చక్రంలో జన్మలు స్టార్ట్ అయ్యాయో అప్పుడు కొంచెం వాళ్ళల్లో కొద్దిగా మన లోపలే దైవత్వం అనేది ఉంది అని వాళ్ళకు ఒక అవగాహన వస్తుంది ఆ అవగాహన కోసం వెతుకులాట వాళ్ళ లోపలికి వాళ్ళు ప్రయాణం చేసి అసలు ఏమిటో తెలుసుకుందాం ఇదేంటో తెలుసుకుందాం మన లోపల ఉందనుకుంటున్నాం కదా అది ఏమిటో ఎక్కడుందో ఎలా ఉందో అని మనకి ఒక తెలుసుకోవాలని ఒక తపన స్టార్ట్ అవుతుంది ఆ తపనతో మనం దాంట్లో కొన్ని జన్మలు గడుపుతూ అందులో కొంత మనం చూసుకుంటూ ఉంటాం ఎంతవరకు ఉంది అనేది ఆ తర్వాత మనం ఆ జన్మలు కొన్ని ఒక 50 60 జన్మలో 100 జన్మలో వాళ్ళు నేర్చుకోవడాన్ని బట్టి ఉంటుందన్నమాట 50 ఉండాలి 60 అని ఉండాలని ఉండదు వాళ్ళకి తృప్తి కలిగే వరకు ఆయా జన్మల్లో వాళ్ళ అవగాహన పొందే వరకు ఆయా జన్మల్లో ఉంటూనే ఉంటారు ఆ తర్వాత వాళ్ళు అక్కడి నుంచి అది ప్రౌఢాత్మ స్థితి అంటారు శైశవాత్మైంది బాలాత్మైంది యువాత్మైంది ప్రౌఢాత్మైంది ఇప్పుడు యువాత్మ తర్వాత ప్రౌఢాత్మలోకి వచ్చాం ప్రౌఢాత్మ అంటే అనాహత స్థితి దాని తర్వాత మనం విశుద్ధ చక్రంలో కొన్ని జన్మలు తీసుకుంటాం ఈ విశుద్ధ చక్రంలో ఏంటంటే మనం లోపలికి ప్రవేశించడం అనేది ఈ అనాహత చక్రంలో తెలుసుకుంటాము మనం కొంత జ్ఞానాన్ని మనం అందజేయడం స్టార్ట్ అయిన తర్వాత ఈ విశుద్ధ చక్రంలో మనం జన్మలు తీసుకున్నప్పుడు మన యొక్క జ్ఞానాన్ని అందరికీ చుట్టుపక్కల వాళ్ళకి మన రిలేటివ్స్కి అడిగిన వాళ్ళకి అందజేయడం జరుగుతుంది తర్వాత దాన్ని మనం వృద్ధాత్మ స్థితి అంటాం ఈ వృద్ధాత్మ స్థితిలో కొన్ని జన్మలు అయిన తర్వాత మనం ఆజ్ఞాచక్ర స్థితిలో కొన్ని జన్మలు తీసుకుంటాం ఈ ఆజ్ఞాచక్ర స్థితిలో మనం కొన్ని జన్మలు తీసుకున్నప్పుడు అహం బ్రహ్మాస్మి ఈ బ్రహ్మాండమంతా నిండి ఉన్న బ్రహ్మ పదార్థం ఏదైతే ఉందో అదే నేను నేనేదైతే ఉన్నానో అందరూ అదే తత్వమసి నువ్వు కూడా అదే నేను ఏదైతే బ్రహ్మ పదార్థమై ఉన్నానో
నువ్వు కూడా అదే అనే సత్యాన్ని తెలుసుకోగలుగుతాం. ఎప్పుడైతే ఆ సత్యాన్ని మనం తెలుసుకున్నామో, నేను మామూలు సామాన్య మానవుడిగా బతికేసాను ఇన్నాళ్ళు, నేను సామాన్య మానవుణ్ణి కాదు, నేను అన్నీ చేయగలను, నేను దైవీ మానవుణ్ణి, నా లోపల ఉన్న దైవత్వాన్ని నేను ప్రస్ఫుటం చేసుకోవాల్సిన అవసరం ఉంది, ఈ దైవత్వాన్ని నేను అందరికీ అందజేయాల్సిన అవసరం కూడా ఉంది, వాళ్ళకి తెలియచేయాల్సిన అవసరం ఉంది, అందరూ దైవాలే, ఆ విషయం అందరికీ తెలియచేయాలి, ఇలాంటి భావాలు మనలో ఏర్పడిపోతూ ఉంటాయి. అలా ఏర్పడినప్పుడు మన ఇంట్లో వాళ్ళకి, చుట్టుపక్కల వాళ్ళకే కాకుండా ఇంకా మిగిలిన ప్రదేశాలకు కూడా ఇది విశ్వమంతా వ్యాపింప చేయాలి, అందరికీ తెలియచేయాలి, అందరూ ధ్యానులుగా మారిపోవాలి, అందరూ శేఖాహారులైపోవాలి, అందరూ వాళ్ళలో ఉన్న దైవత్వాన్ని వెలికి తీసుకోవాలి, వాళ్ళు దైవంగా మారిపోవాలి, వాళ్ళల్లో కరుణ, ప్రేమ, క్షమ ఇలాంటివన్నీ కూడా మేల్కొల్పబడాలి అని మనలో ఇలాంటి ఆలోచనలు వచ్చి మనం అందరికీ కూడా అందచేయటం మొదలుపెడుతుంది. ఎన్నో చోట్లకి ఎంత దూరమైనా వెడతాం, చెప్తూ ఉంటాం, ఎలాంటి అవకాశాలు వచ్చినా వదులుకోము, అందరికీ తెలియచేయాలి, ఇది ఒక్కటే తపన. మనం తెలుసుకున్నాం అసలు సత్యాన్ని, ఆ అసలు సత్యాన్ని అందరికీ చేరవేయాలి. ఇలా ఎక్కువ మందికి ఎంత వీలైతే అంతమందికి, బుద్ధ భగవానుడు ఆ రోజు 2500 సంవత్సరాల క్రితం ఎంతోమందికి విశ్వమంతా వ్యాప్తి చేశారు ఆనాపానసతి గురించి. అది ఈరోజు లక్షలాది మంది మాస్టర్స్ ద్వారా ఎంతోమందికి ఇది అందజేయబడుతోంది. ఇలా ఈ రకంగా అందరం కూడా ఈ ఆజ్ఞాచక్ర స్థితికి వచ్చినప్పుడు అందరికీ అందచేయాలి అని అన్ని చోట్లకి వెళ్ళడం, తిరుగుతూ ఉండడం, అందరికీ చెప్తూ ఉండడం, నేను ఇలా తెలుసుకున్నాను, నువ్వు కూడా తెలుసుకో అనే మార్గాన్ని చెప్తూ ఉంటావు అంతే. ఇందులో ఆ మార్గాన్ని తెలియచేసినప్పుడు ఎవరైతే ఆ అర్హత పొంది ఉన్నారో, ఎవరైతే ఆ ఆత్మస్థితులు జాగృతి చేసుకుంటూ ఆజ్ఞాచక్ర స్థితిలోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారో వారందరికీ కూడా ఇది అందచేయబడుతుంది, వారందరూ స్వీకరిస్తారు. అలా స్వీకరించడం ద్వారా వాళ్ళు దైవత్వాన్ని సంతరించుకుంటారు. ఈ జన్మలన్నీ కూడా ఈ ఆజ్ఞాచక్ర స్థితి అయిపోయిన తర్వాత ఇంకా సహస్రార స్థితి ఉంటుంది మిత్రులారా. ఈ సహస్రార స్థితిలో అంతా కూడా లోక కళ్యాణకారకమైన పనులే చేస్తూ ఉంటాం. ఇంకా భౌతికమైన విషయాల మీద ఆసక్తి తక్కువగా ఉంటుంది, అంటే చేయడం చేస్తాం, నిమిత్త మాత్రంగా చేస్తాం. ఆజ్ఞాచక్ర స్థితి నుంచే ఒక నిమిత్త మాత్రంగా మనం చేసుకుంటూ పెడతాం మన కర్మలు, పిల్లల గురించి కానీ, ఇంట్లో విషయాలు కానీ, అన్నీ కూడా ఒక చేయాలి కాబట్టి ఒక నియమం ప్రకారం చేసుకుంటూ పెడతాం. కానీ నిమిత్త మాత్రంగా తామరాకు మీద నీటి బిందువులా ఉండి మనం చేసుకుంటూ వెళ్తాం. ఈ సహస్రార స్థితిలోకి వెళ్ళినప్పుడు మనం అంతా కూడా లోక కళ్యాణ కార్యక్రమాలు చేయటం, ఆత్మధర్మం గురించి పూర్తిగా, దైవత్వం గురించి మనం పూర్తిగా తెలుసుకోవటం, ఈ సహస్ర దళ కమలాలు అనే కమలం అనేది ఉంటుంది అందరికీ కూడా, బుద్ధ భగవానుడికి ఎలా అయితే విచ్చుకుందో ఆ కమలాన్ని, సహస్రదళ కమలాన్ని అంటే అంత జ్ఞానాన్ని పొందగలుగుతాం. ఈ జ్ఞానాన్ని పరమాత్మ కార్యాల కొరకు, ఈ భూమండల ఉన్నతి కొరకు, ప్రపంచ శాంతి కోసం, ప్రపంచ శ్రేయస్సు కోసం, సమస్త జీవుల సంరక్షణ కోసం తమ జీవితాలను కూడా అంకితం చేసుకుంటారు సహస్రార స్థితిలో ఉన్నవాళ్ళు. వీళ్ళదే పరమాత్మ స్థితి అంటారు. ఇవన్నీ కూడా మన ఆత్మ యొక్క దశలు మిత్రులారా. ఈ దశలు ప్రతి ఒక్కరిలోనూ తప్పకుండా జరిగి తీరుతాయి. ప్రతి ఒక్కరూ పరమాత్మ స్థితికి చేరవలసిందే. ఈ జన్మలో చేరకపోయినా ఏదో ఒక జన్మలో పరమాత్మ స్థితికి రావాల్సిందే. ఈ చక్రస్థితుల్లో నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా అంచెలంచెలుగా ఆ సత్య మార్గం వైపు ఎప్పుడే ఎవరైతే పెడతారో, ఆ ధ్యాన మార్గం వైపు ఎవరైతే పయనిస్తారో వారందరూ తప్పనిసరిగా ఈ స్థితికి చేరతారు. ఈ దివ్యత్వపు బీజాన్ని మనలో మనం తెచ్చుకున్నామని నేను చెప్పుకున్నాం. ఆ దివ్యత్వపు బీజం ఎవరైతే కుండలిని శక్తిని మేల్కొల్పుకుంటారో, అది నిద్రాణమై ఉన్నటువంటి ఆ కుండలిని శక్తి మేల్కొల్పబడినప్పుడు ఆటోమేటిక్గా మనలో ఉన్న చక్రాసన్ని యాక్టివేట్ అవ్వటం, మనం అనుకున్నట్లుగా ఇలాగే అన్ని చక్రాసులోనూ మనం అన్ని అవగాహనలు పొందటం, మన యొక్క స్థితుల్ని పెంచుకుంటూ ఉండడం, పరమాత్మ స్థితికి చేరడం అనేది అందరికీ సాధ్యమే. అది మనం ఈ జన్మలోనే తెచ్చుకోవచ్చు. కావాలంటే మనం చేసే పనులను బట్టి, మనం నివసించే తీరువుని బట్టి, జీవించే తీరువుని బట్టి మనకి జీవితం ఆ విధంగా ఏర్పడుతూ ఉంటుంది మిత్రులారా. మన దివ్య జీవితంగా మన జీవితాన్ని మార్చుకుందాం. అలాగే భగవంతుడు
మనం భగవంతుడికి ఎన్నో జన్మల్లో మనం అన్ని అడుగుతూ ఉంటాం, అది కావాలి ఇది కావాలి నాకు అది చేయి నాయన ఇది చేయి నాయన. నేను కూడా అడిగేదాన్ని. నాకు తెలియకముందు నేను కూడా అమ్మవారి గుడికి వెళ్ళి ప్రార్థన చేసి హారతులు ఇచ్చి కనకదుర్గ అమ్మవారి గుళ్ళో, అమ్మ నా పిల్లలు బాగా చదువుకోవాలి, మా వారు నన్ను చాలా బాగా ప్రేమగా చూసుకోవాలి, నా జీవితం చాలా బాగుండాలి ఇలా కోరుకుంటూ ఉండేదాన్ని. నా ఆరోగ్యం సరిచేయి ఇలా అన్నీ ఆవిడ మీదకి తోసేసేదాన్ని నాకు తెలియక. కానీ నాలోనే దివ్యశక్తులు ఉన్నాయి అని ఎప్పుడైతే నేను తెలుసుకున్నానో, నేను నాకు నేనుగానే నాకు కావలసిన ఆరోగ్యాన్ని నేను సంప్రాప్తించుకోగలను అని ఎప్పుడైతే తెలుసుకున్నానో, అప్పుడు నేను నా లోపలికి నేను ప్రయాణం చేసి నా అనారోగ్యాలు పూర్తిగా తగ్గించుకోవడం, నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉండడం జరిగింది. అది మీకు అందరికీ కూడా నేను మొన్న పంచుకున్నాను. ఈ సాధన ద్వారా మనం అన్నీ సాధించుకోవాలి, కానీ మనం ఎవరి మీద ఆధారపడకూడదు. ఈ శ్వాస సాధన ద్వారా ఎలిమెంటరీ స్కూల్ స్టడీ వరకు చదివిన ఆయన ఒక యోగి హార్ట్ నిపుణుడికి ఎలాగ సవాల్ చేశారో మనం నిన్న తెలుసుకున్నాం. హార్ట్లో 4 వాల్వులే ఉంటాయని ఆయన చెప్తే, 6 వాల్వులు కూడా ఉంటాయి నీలో ఉన్నాయవి అని ఆయన జపాన్లో తెలియచేయడం జరిగింది. ఇది మనం నిన్న చెప్పుకున్నాం. అలాగే మనం ఎవరైనా సరే ప్రతి ఒక్కరికి ఇది సాధ్యమే మిత్రులారా, ధ్యాన సాధన ద్వారా. ఒకసారి రామకృష్ణ పరమహంస దగ్గరికి కొంతమంది ప్రకాండ పండితులు వచ్చారు. వచ్చి వారు ఆయన ఎలాగైనా సరే ఓడించాలి అని నిర్ణయించుకుని వచ్చారనమాట. ఎందుకంటే ఆయనకు మంచి పేరు వచ్చేస్తోంది, ఆయన్ని మనం ఓడించేద్దాము అనే ఉద్దేశంతో వాళ్ళు వస్తారు. అలా వచ్చిన తర్వాత వాళ్ళు ఆయన ఆహ్వానించారు, వాళ్ళని కూర్చోబెట్టారు రామకృష్ణ పరమహంస గారు. వాళ్ళ ఎదురుకుండా ఈయన కూడా ఆసీనులు అయ్యారు, కూర్చున్నారు. కూర్చుని, ఓహో మిత్రులారా నా కోసం వచ్చారా, నన్ను ఓడించాలనుకుంటున్నారా అని అడిగేశారు డైరెక్ట్గా. అప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయారు, ఏంటి మనం ఓడించాలని వచ్చామని ఆయన తెలుసుకున్నారు అని. తర్వాత ఆయన అన్నారు, మీరు మీ పాండిత్యాన్ని ఎలా వృద్ధి చేసుకున్నారో నాకు తెలుసు, మీరు ఈ బీజాక్షరి మంత్రాన్ని పఠించే కదా మీ పాండిత్యాన్ని అభివృద్ధి చేసుకున్నారు అని ఒక బీజాక్షరి మంత్రాన్ని గట్టిగా పైకి ఉచ్చారణతో తెలియచేశారు రామకృష్ణ పరమహంస గారు. వాళ్ళు ఆశ్చర్యపోయారు, ఏంటి మనం ఎంతో సీక్రెట్గా, అసలు బీజాక్షరి మంత్రం అంటే పైకి ఎవరికి చెప్పరు కదా, చాలా సీక్రెట్గా చేసుకుంటారు ఎవరికి వాళ్ళు, అలాంటిది వాళ్ళు ఎంతో సీక్రెట్గా చేసుకుంటున్నటువంటి ఆ మంత్రాన్ని ఈయన పైకి చెప్పేసి ఉచ్చారణతో, ఇదే కదా మీరు చేసుకుంటున్నారు రోజు, దీని ద్వారానే కదా మీరు అన్నీ తెలుసుకుంటున్నారు అని రామకృష్ణ పరమహంస గారు పైకి ఉచ్చరించి చెప్పేసరికి వాళ్ళు ఆశ్చర్యపోయి భయపడిపోయి గజ గజ వణుకుతూ ఆయన కాళ్ళ మీద పడిపోయారు, మమ్మల్ని క్షమించండి అని. మరి ఇంత గొప్ప శక్తి ఆయనకి ఎలా సాధ్యమైంది? శ్వాస సాధన ద్వారా. ఆయన శ్వాస ద్వారా వాళ్ళ మనసులో ఉన్న భావాన్ని పీల్చేశారు. అందుకని ఎదటి వారి మనసులో ఉన్న భావాలు కూడా మనకు తెలుస్తూ ఉంటాయి. అందుకే యోగి పుంగవులు మన లోపల ఏదైనా సరికాని విషయాలు మైండ్లో పెట్టుకుని వెళ్తే వాళ్ళు తెలిసిపోతుంది, వాళ్ళకి మనం ప్యూర్గా ఉన్నామా లేదా అనేది వాళ్ళకి తెలిసిపోతుంది గురువులకి. అలా మనం శ్వాస సాధన ద్వారా అన్నీ కూడా మనం సాధించగలం మిత్రులారా. అన్ని రకాల విషయాలు అనేక సాధనలు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మనం తెలిసిన ఒకే విషయం ఏదైతే ఉందో దాన్ని ఆచరణలో పెట్టాలి. అనేక విషయాలు వాటంతటవే తెలుస్తాయి ఆ సాధన ద్వారా. ఏది తెలుసుకుంటే అన్నీ తెలుస్తాయో అదే ఆ విద్యే శ్వాస సాధన. శ్వాస గమనిస్తూ ఉంటే మనకి అన్నీ తెలుస్తాయి, అంత జ్ఞానము మనం పొందుతాం. ఏది పట్టుకుంటే అన్నీ వస్తాయో అదే శ్వాస మీద ఝాస. అందుకని ప్రతిరోజు కొంత సమయాన్ని మనం ఈ సాధన కోసం కేటాయించుకుందాం. ఈ సృష్టిలో అంతటా ఏదైతే ఉందో మనలో కూడా అదే ఉంది. ఆ బ్రహ్మాండంలో ఏదైతే ఉందో ఈ పిండాండంలో కూడా అదే ఉంది. అణోరణీయం మహతో మహీయాన్ అంటారు. అందుకే అంతటా ఏదైతే ఉందో మనలో కూడా అదే ఉంది అని మహానుభావులు చెప్తున్నారు. ఎక్కడికి పరుగులు పెట్టాల్సిన అవసరం లేదు మిత్రులారా. యాజ్ అబౌవ్ సో బిలో, పైన ఎలా ఉందో కింద అలాగే ఉందని కూడా చెప్పారు జీసస్. అందుకని మనం మన ఉచ్ఛ్వాస నిశ్వాసల్ని గమనించటం ద్వారా
మనం అన్నీ కూడా సాధించగలుగుతాము. అనేక దివ్య శక్తులు, అమూల్య రత్నాలు ఎన్నో మనకి ఈ దేహంలోనే ఉన్నాయి. వాటన్నిటిని మనం సాధించుకోవాలి అంటే శ్వాస సాధన ఒకటే మార్గం, ఇంకోటి లేదుగాక లేదు. దీని ద్వారా మనం అన్నీ పొందగలుగుతాం. అంటే మనం వేరే వాళ్ళని ఎవరినైనా మనం అడగచ్చు కదా, వాళ్ళు ఎవరైనా వర్ణిస్తారు కదా, ఎంతో గొప్ప వాళ్ళు ఉన్నారు కదా, లేదు అంటారేంటి మీరు అని అనుకోవచ్చు. వేరే వాళ్ళ మీద మనం ఆధారపడకుండా కేవలం మనలో ఉన్న శక్తి నిధులు మనం తీసుకున్నప్పుడే మన ఆత్మ ఎదుగుదల జరుగుతుంది. మనం పరమాత్మ స్థితికి చేరటం మన గోల్. మిత్రులారా, ప్రతి ఒక్కళ్ళం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చామంటే ఈ చక్రాస్థితులన్నీ కూడా, ఈ శైశవాత్మస్థితి నుంచి బాలాత్మస్థితికి, బాలాత్మస్థితి నుంచి యువాత్మస్థితికి, యువాత్మస్థితి నుంచి ప్రౌఢాత్మస్థితికి, ప్రౌఢాత్మస్థితి నుంచి వృద్ధాత్మస్థితికి, తర్వాత మనం ఈ ఆజ్ఞాచక్ర విముక్తాత్మస్థితి, తర్వాత పరమాత్మస్థితి, ఇవన్నీ పొందటానికి వచ్చాం మనం ఈ భూమి మీదకి. అంతేగాని ఏదో పుట్టాం పెరిగాం వెళ్ళిపోయాం అనడానికి రాలేదు. అందుకని ఎప్పటికైనా మనం అవన్నీ చేయవలసిందే. ఒకవేళ నేను ఈ జన్మలో అది నేను చెయ్యను అంటే వచ్చే జన్మలో చేయవలసిందే. అందుకని అది మన ఇష్టం అన్నమాట. మనకి స్వేచ్ఛ ఇచ్చేశాడు పరమాత్మ. నీ ఇష్టం, నువ్వు ఎప్పుడు చేసుకుంటావో, నీకు అందించినప్పుడు అందుకుంటే అందుకుంటావు, లేదా ఎన్ని జన్మలో నీ ఇష్టం అది అని మనకి స్వేచ్ఛను కూడా ఇచ్చారు పరమాత్మ. అలాగా మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనించడం ద్వారా మన లోపల ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం తీసుకుంటాం. అయాచితంగా లభ్యమైన ఈ దేహం, 84 లక్షల జీవరాశుల తర్వాత లభ్యమైన ఈ దేహాన్ని మనం వృధా పరచుకోరాదు. ఈ జన్మని మనం వృధా చేసుకోరాదు. ఈ జన్మ అయిపోయిన తర్వాత మనకు తెలుస్తుంది ఈ జన్మ విలువ. ప్రతి ఒక్కరికి ఆకాశిక రికార్డు ఉంటుందని చెప్పాను నేను. ఈ మానవ జన్మ తీసుకోగానే మనకు ఒక ఆకాశిక రికార్డు ఏర్పడిపోతుంది ఆత్మలోకాల్లో. మనం ప్రతి ఒక్కళ్ళు ఈ జన్మ చాలించిన తర్వాత అక్కడికి వెళ్ళినప్పుడు సినిమా రీల్లా మనం చూస్తాం. అప్పుడు అనుకుంటాం, అయ్యో మన దివ్య జీవితాన్ని మనం ఇంత అధోగతి పాలు చేసుకున్నామే, మనకి తెలిసినా కూడా సత్యాన్ని మనం ఆచరించలేకపోయామే అని మనం అక్కడికి వెళ్ళాక నాలుగు ఖర్చుకుని అయ్యో చేయలేకపోయామే అనిపిస్తుంది. అందుకని మనం వివేకవంతంతో చక్కగా మనం సద్వినియోగపరచుకుందాం. కేవలం శ్వాసను ఆధారంగా చేసుకుని మనం మనలోని దివ్య రత్నాలను, మహిమాన్వితమైనటువంటి ఎన్నో శక్తి నిధులను మనం వెలికి తీసుకుందాం. దీనిలో భాగంగా మనం ఒక పద్యం చెప్పుకుందాం. యాత్ర పోయిన అతడెన్నాళ్ళు తిరిగిన భద్రమైన ముక్తి పదవిగనడు, మనసులోన నిల్పునతడు మహనీయమూర్తిగా, మనసు నిల్పునతడు మహనీయమూర్తిగా విశ్వదాభిరామ వినురవేమాని వేమన గారు చెప్పారు. యాత్రలకి పోయినా ఎన్నాళ్ళు తిరిగినా భద్రమైన ముక్తి, ముక్తి పదవి కనడతను. ఎన్ని చోట్లకు తిరిగినా ముక్తి రాదు, కానీ మనసు గనక నిలిపితే శ్వాస మీద మహనీయమూర్తిగా మారిపోతాడు, ఒక పరమాత్మ స్థితికి ఎదుగుతాడు అని ఆయన వేమన గారు మనకు తెలియచేశారు. మనం దైవం సహాయం చేస్తే బాగుంటుంది అనుకుంటాం. వ్యాపారంలో లాభ నష్టాలు వచ్చినప్పుడు కానీ, పిల్లలు చదువుకుంటుంటే వాళ్ళకి మంచి మార్కులు రావాలని కానీ, లేకపోతే పెళ్ళిళ్ళ విషయం, ఉద్యోగాల విషయంలో కానీ మనం దేవుడు సహాయపడితే బాగుండు అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఎన్ని జన్మలని ఆయన సహాయం చేస్తారు? ఈ సృష్టి మొత్తం మీద మనం ఎంత అణువంతైనా ఉన్నామా? మనం ఆయన సృష్టి కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారు, కానీ మనలాంటి వాళ్ళకి అస్తమానం మనల్ని చూస్తూ ఉండాలంటే ఆయనకే కష్టమే కదా. మన లోపలే అన్నీ పెట్టి ఉన్నప్పుడు వాటిని మనం తీసుకుని వాటిని ఉపయోగించుకోవాలి. అందుకని పరమాత్మ మీద మనం అస్తమానం ఆధారపడకూడదు. విశ్వ కళ్యాణ కార్యక్రమాల్లో మనం పాల్గొనడం జరిగితే, ఎప్పుడైతే మనం ధ్యాన సాధన మొదలు పెడతామో, కనీసం ముందు మనం ధ్యాన సాధన మొదలు పెడితే విశ్వ కళ్యాణ కార్యక్రమాల తర్వాత సంగతి మెల్లిమెల్లిగా అవే వస్తాయి. ఒక్కొక్క చక్రం యాక్టివేట్ అయ్యే కొద్దీ అవే వస్తాయి. ముందు మనకి మనం ధ్యాన సాధన మొదలు పెడితే మన జీవితం సంతోషకరంగా, ఆనందకరంగా, ఆరోగ్యవంతంగా మారుతుంది. మన ఇంటి పరిస్థితులు మారుతాయి, మన కుటుంబ పరిస్థితులు మారుతాయి, మన పిల్లల పరిస్థితులు మారుతాయి, అన్నీ కూడా బాగుంటాయి మనకి. ఎందుకంటే మనం శక్తితో నింపబడుతూ ఉంటాము. ఎప్పుడైతే మనం శక్తితో నింపబడుతూ ఉంటామో మనకు అందరూ కూడా వీలుగా ఉంటారు. మనం ప్రేమతత్వంతో, కరుణాతత్వంతో ఉండగలుగుతాం. మనం ఎప్పుడైతే శక్తిని నింపుకుంటామో అప్పుడు అందరూ మనం ఏం చెప్తే అది వింటారు. ఇలా మనం ఎప్పుడైతే ఈ ధ్యాన సాధన చేస్తూ ముఖ్య చక్కటి స్థితుల్లో మనం ఎదుగుతూ ఉంటామో మిత్రులారా, అప్పుడు మనకి అన్నీ కూడా చేయగలిగే స్థితి ఏర్పడుతుంది. దీంట్లో భాగంగానే నేను ఈ సాధన చేసిన తర్వాత
ఒక అనుభవాన్ని మీతో పంచుకుంటాను, నాకు జరిగిన సంఘటన. ఎందుకంటే ఒక్కొక్క అనుభవం ద్వారా మనకి తెలుస్తూ ఉంటాయి కొన్ని విషయాలు. ఒకసారి మా పెద్ద బాబుకి చదువుకి డబ్బులు అవసరమయ్యాయి. అతను నేను ఫారెన్ వెళ్ళి చదువుకుంటాను అన్నాడు ఎంఎస్ చేయడానికి. అప్పుడు మేమేమన్నా అంటే, నువ్వు ఎంఎస్ చేయాలంటే మరి అంత డబ్బు లేదు కదా అని అనుకున్నాం, కానీ వాడితో చెప్పలేదు. మేము మాత్రం లోపల అయ్యో అంత డబ్బు లేదు కదా, ఇప్పుడు ఎలా చదివించాలి, కానీ పిల్లల్ని వాళ్ళకి ఇష్టమైన చదువులు చదివించాల్సిన బాధ్యత మనకు ఉంది, ఇది ఎలాగా అని మేము అనుకుంటుంటే ఇంట్లో అప్పటికే నేను ఈయన కూడా ధ్యాన సాధన చేస్తున్నాం, ధ్యాన ప్రచారం విరివిగా చేస్తున్నాం. ఆ టైంలో ఒక తెలుసున్న ఆయన ఈ విషయం విని, ఆ టైంలో ఆయన ఉన్నారు అప్పుడు మేము అనుకుంటున్నప్పుడు, విని నేను ఆఫీసులో చెప్తే, వీళ్ళ ఆఫీస్లో కొలీగు మనకి డబ్బులు ఎంత అవసరమవుతాయనేది ఆయన ద్వారా తెలుసుకుని, మాకు కొంత డబ్బు ఉంది, ఆ మిగిలిన డబ్బు తక్కువ కూడా కాదండి, అది 7.5 లక్షల రూపాయలు ఆవిడ ఒక పాలిథిన్ కవర్లో పెట్టి టేబుల్ మీద, ఈయన టేబుల్ మీద పెట్టేసి తర్వాత ఫోన్ చేశారు, మీ రూమ్లో పాలిథిన్ కవర్లో కొంత ఏదో పెట్టాను, అది చూసుకోండి సార్ మీరు, ఎందుకంటే నేను ఇప్పుడు సెలవు పెట్టి వెళ్ళిపోతున్నాను, ఇక్కడ మీరు ఇంకా రాలేదులే ఆఫీస్కి, అందుకని ఇక్కడ పెట్టేసి తాళం వేయించేశాను మీ రూము అని చెప్పేసి ఆవిడ వెళ్ళిపోయారు. ఆవిడకి విషయం ఏంది చెప్పగానే, అయ్యో పిల్లలు చదువుకుంటానన్నప్పుడు సహాయం చేస్తే మంచిది కదా అని ఆవిడకి అనిపించి, వాళ్ళ హస్బెండ్ని అడిగితే ఆయన తప్పకుండా సహాయం చేద్దామంటే, అప్పుడు ఆవిడ వెంటనే 7.5 లక్షల రూపాయలు ఒక పాలిథిన్ కవర్లో పెట్టి ఆ టేబుల్ మీద పెట్టారు. ఈయన ఏదో ఫోన్ చేస్తే ఆవిడ ఏదో ప్రసాదం పెట్టారేమో అనుకున్నారు. తీరా చూసి వెళ్ళి చూస్తే ఆ టేబుల్ మీద 7.5 లక్షల రూపాయలు ఉన్నాయండి. పైగా ఆవిడ తర్వాత ఫోన్లో చెప్పారట, మీరు ఎప్పుడు ఇవ్వాలనుకుంటే అప్పుడే ఇవ్వండి, ఇవ్వగలిగినప్పుడే ఇవ్వండి, మీరు ఇంట్రెస్ట్ కూడా ఇవ్వక్కర్లేదు అని. మరి చూడండి, ఎంత మనం ఎప్పుడైతే సాధన చేస్తూ ఉంటామో మనకి కావలసినవి ఆటోమేటిక్గా మనకు అందజేయబడుతూ ఉంటాయి సృష్టి నుంచి. ఇది విశ్వ సూత్రం, ఇది విశ్వ రహస్యం, అందరికీ సాధ్యమే ఇది. మనకి ఏది అవసరమో విశ్వం చూసుకుంటుంది, మనం ఏం చేయాలో అది కరెక్ట్గా చేస్తే, మనం చేయాల్సింది కరెక్ట్గా చేస్తే మనకి రావాల్సింది తప్పనిసరిగా వస్తుంది. ఇది విశ్వ సూత్రం, ఇది విశ్వ రహస్యం మిత్రులారా. ఒక ఉద్యోగం కావాలి అనుకుంటే ధ్యానం చేయటమే, మనం చేయాల్సిన పురుష ప్రయత్నం చేయాలి, ఆ జాబ్కి అప్లికేషన్ పెట్టాలి, దానికి తగింది ఏదైనా ఎగ్జామ్ ఉంటే దానికి సంబంధించి చదువుకోవాలి, మన ప్రయత్నం మనం చేయాలి. కానీ మన ఆత్మశక్తిని పెంచుకునేలాగా మన ధ్యానశక్తిని కూడా మనం తెచ్చుకోవాలి. ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో మన ఎనర్జీ లెవెల్స్ పెరిగి మనం ఎక్కడికెళ్ళినా విజయాలే, మనం అన్నీ సాధించగలుగుతాం. అందుకే దీనికి ఈ ఇంత వయసులో చేయాలి అంత వయసులో చేయాలి అనేం లేదు. 5 సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి 100 సంవత్సరాల వృద్ధుల వరకు అందరూ చేసుకోవచ్చు ఈ ధ్యాన సాధన. ఎవరు వయసు ఉంటుందో అన్ని నిమిషాలు కంపల్సరీగా చేసుకోవాలి, అంతకంటే ఎక్కువ చేస్తే ఇంకా మంచిది. ఎంత సాధన చేస్తామో అంత శక్తిని మనం పొందుతూ ఉంటాం. నేను రోజుకు 4 గంటలు 3 గంటలు అలా చేస్తూ ఉంటాను. చెయ్యొచ్చు అందరూ కూడా, వీలైన వాళ్ళందరూ చేయొచ్చు. కనీసం 2 గంటలు పెద్దవాళ్ళు కంపల్సరీగా చేసుకుని అది ఎంత కష్టమే ఉండదు, చాలా ఈజీగా ఉంటుంది. అలవాటైతే అదే అయిపోతుందన్నమాట. ముందు 1/2 గంట 1/2 గంట అలా మనం పెంచుకుంటూ టైం పెంచుకుంటూ ఉంటే మనకి నెమ్మది నెమ్మదిగా అలవాటైపోతుంది. అలాగే మనం కొంతమంది కొత్త వాళ్ళు కూడా వింటూ ఉంటారు కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్పుకోవాల్సి వస్తుంది. ఆలోచనలు వస్తుంటే కూడా కంగారు పడకండి. ఆలోచనలు వస్తుంటే అవి పోతాయి, నెమ్మది నెమ్మదిగా పోతాయి. ఒకరోజు వస్తాయి, తర్వాత కొంచెం తగ్గుతాయి, తర్వాత ఇంకా కొంచెం తగ్గుతాయి, తర్వాత ఇంకా తగ్గుతాయి, అలా తగ్గుతూ ఉంటాయి. అందుకని మన ఆలోచనలు వస్తున్నాయి నాకు సాధన కుదరట్లేదని మాత్రం దయచేసి వదిలేయద్దు. చేయగా చేయగా మనకి అన్నీ సాధ్యమవుతాయి. అలాగే మనం ఈ కలి ప్రవేశం గురించి ఒకసారి చెప్పుకుందాం మా మిత్రులారా. ఇది రేపు చెప్పుకుందాం, కలి ప్రవేశం ఎప్పుడు జరిగింది ఏంటి అనేది రేపు చెప్పుకుందాం. ఈరోజు మనం ఇప్పుడు కొంచెం సేపు ధ్యానం చేద్దాం. ఇది ప్రాక్టికల్ కూడా చేయాలి మనం, ఊరికే తెలుసుకుంటే సరిపోదు. ఈ కలి ఎలా ప్రవేశించింది, ఎప్పుడు ప్రవేశించింది అనేది మనం రేపు చక్కగా క్లాస్లో మొదట్లోనే చెప్పుకుంటూ ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకుందాం. ఓకే, నేను అందరికీ లాస్ట్లో చెప్తాను మీకు, ఇందులో మీరు పెట్టిన వాటి కామెంట్స్కి నేను అన్నీ చెప్తాను లాస్ట్లో. ఒకసారి ఒక
పది నిమిషాలు మనం ధ్యానంలో కూర్చుందాం మిత్రులారా. చక్కగా నిజాయితీగా ధ్యానం చేద్దాం. చేతులు ఇలా వేళ్లలో వేళ్ళు పెట్టుకోవాలి, పాదాలు రెండు ఇలా క్రాస్ చేసుకోవాలి కుర్చీలో కూర్చుంటే. కింద కూర్చుంటే సుఖాసనంలో బాసం పెట్టలేసుకుని కూర్చోవాలి. కుర్చీలో కానీ సోఫాలో కానీ కూర్చుంటే పాదాలు ఇలా క్రాస్ చేసుకోవాలి. మనం ఎలాగో కూర్చున్నప్పుడు కాళ్ళు అటు ఇటు ఇలా వేసుకుని కూర్చుంటాం ఎక్కువ, అలాగే చేతులు ఇలా వేళ్లలో వేళ్ళు పెట్టుకుని ఒళ్ళో పెట్టుకుని ఫ్రీగా కూర్చోవచ్చు. కుర్చీలో ఆనుకుని కూర్చోండి. కింద కూర్చున్న గోడకి ఆనుకోవచ్చు, కావాలంటే ఆనుకోవడం అవసరం లేదనుకున్న వాళ్ళు ఆనుకోని అవసరం లేదు, ఆనుకుంటే కానీ కుదరదు అనుకున్న వాళ్ళు ఆనుకోవచ్చు. అలా కూర్చుని హాయిగా శ్వాసని గమనిస్తూ ఉండండి. ఎవరైనా అనారోగ్యవంతులు ఉంటే గనక కూర్చోగలిగినంతసేపు కూర్చుని తర్వాత నెమ్మదిగా పడుకుని కూడా చేయొచ్చు వాళ్ళు. అది అనారోగ్యవంతులకు మాత్రమే, ఆరోగ్యవంతులకు కాదు. హాయిగా కూర్చుందాం. చేతులు వేళ్లలో వేళ్ళు పెట్టుకుందాం. కళ్ళజోళ్ళు ఉంటే తీసేద్దాం, కళ్ళు మూసుకుందాం. సహజంగా జరుగుతున్న శ్వాస ముక్కు ద్వారా లోపలికి ఎలా వెడుతోంది, బయటకు ఎలా వస్తోంది? ముక్కు ద్వారా శ్వాస లోపలికి ఎలా వెడుతోంది, బయటకు ఎలా వస్తోంది గమనిస్తూ ఉందాం మిత్రులారా. శ్వాస మీద ఝాస. హాయిగా కూర్చున్నాం, శ్వాసని గమనిస్తూ ఉన్నాం. దయచేసి ఎవరు కళ్ళు తెరవద్దు, చేతులు విడవద్దు. శ్వాస మీదే మన ఝాస. అనంతమైన విశ్వమయ ప్రాణశక్తిని మనం ఇప్పుడు స్వీకరిస్తున్నాం ధ్యానం ద్వారా. ఎప్పుడైతే మనం ధ్యానంలో కూర్చుంటామో అప్పుడే మన మాడు మీద బ్రహ్మరంధ్రం తెరుచుకోబడుతుంది. ఆ బ్రహ్మరంధ్రం ద్వారా మనం అద్భుతమైన శక్తిని అనంతంగా స్వీకరిస్తాం. ఆ శక్తి మన శరీరంలోనికి ప్రవేశించి అణువణువులోనికి ప్రవేశించి మనం ఆరోగ్యవంతులుగా శక్తివంతులుగా మారతాం మిత్రులారా. హాయిగా కూర్చుందాం, శ్వాసని గమనిస్తూ ఉందాం. శ్వాస మీద ఝాస. దయచేసి ఎవరు కళ్ళు తెరవద్దు, చేతులు విడవద్దు. ఎప్పుడైతే మనం శ్వాసని గమనిస్తూ ఉంటామో అప్పుడే మనకి మన తల పైభాగంలోని మాడు మీద బ్రహ్మరంధ్రం ద్వారా అనంతమైన దివ్యశక్తి మన లోపలికి ప్రవేశిస్తూ ఉంటుంది. హాయిగా కూర్చున్నాం, శ్వాసని గమనిస్తూ ఉన్నాం. శ్వాస మీద ఝాస. మనం ధ్యానం చేసేటప్పుడు చక్కటి మెలోడియస్ మ్యూజిక్ కూడా పెట్టుకుని చేస్తే మూడింతల శక్తిని మనం పొందుతాం మిత్రులారా. గాలిలోన పుట్టి గాలిలోన పెరిగి గాలిలోని మర్మ మెరుగలేరు, ముక్కులోని గాలి ముక్తికి మరిదారయ్యా అన్నారు వేమన గారు. ఆ ముక్తి మార్గాన్ని మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం. ముక్తి అంటే విడుదల, దుఃఖం నుండి విడుదల, అనారోగ్యాల నుండి విడుదల. ఆ విడుదలని మనం పొందుతాం. బుద్ధ భగవానుడు చెప్పారు, అపో దీపో భవాని. హాయిగా కూర్చున్నాం, శ్వాసని గమనిస్తూ ఉన్నాం. Thank you.
దేవుని రాజ్యం నీ లోపలే ఉంది అని జీసస్ చెప్పారు. ఆ దేవుని రాజ్యంలోకే మన ప్రయాణం. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అని లలితామాత చెప్పారు. అంతర్ముఖంగా వెళ్ళి నీకు దొరుకుతాను, బహిర్ముఖంగా నువ్వు ఎంత వెదకినా నేను దొరకడం దుర్లభం అని చెప్తున్నారు ఆవిడ. హాయిగా కూర్చున్నాం, శ్వాసను గమనిస్తూ ఉన్నాం. శ్వాస మీద జాస నేల మీద మన్ను తీసి నరుని తయారు చేసి వారి నాసికా రంధ్రాల్లో జీవవాయువును ఊదాను, ఆ వాయువునే నేను అన్నారు జీసస్. మరి ఆ వాయువునే కదా మనం గమనిస్తున్నాం. దయచేసి ఎవరూ కళ్ళు తెరవద్దు, చేతులు విడవద్దు. హాయిగా కూర్చున్నాం, శ్వాసను గమనిస్తూ ఉన్నాం. శ్వాస మీద ధ్యాస. ధ్యానము చేయుట, పేదవారలను కాపాడుట ఇవి ముఖ్య ధర్మములు. మీరు చేసిన మంచి పని దేవుని వద్దకు ముందుగానే చేరును. మీరు చేయుచుండు కర్మలను భగవంతుడు కర్మలకు సాక్షిగా ఉండును అని ఖురాన్లో మనకు తెలియచేయబడింది. ఏ గ్రంథంలో చూసినా ఒకటే మిత్రులారా, ప్రతి ఒక్కరూ పరమాత్మ స్థితికి చేరవలసిందే. దయచేసి ఎవరూ కళ్ళు తెరవద్దు, చేతులు విడవద్దు. ఉత్తమోత్తమంబులు శ్వాస నిశ్వాసములు పంక్తులసి తానే బ్రహ్మమగుట. ముసుగులోన శివుడు పొసగి ఉన్నాడయ్యా. కాళికాంబ హంస కాళికాంబ అని చెప్పుకున్నాం మనం. మన లోపలే దైవం ఈ శరీరం అనే ముసుగు లోపలే ఉన్నాడు. ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలే మనం గమనించాలి. గమనించినప్పుడు మనం ఆ దైవాన్ని చూడగలుగుతాం అని చెప్తున్నారు వీర బ్రహ్మేంద్ర స్వామివారు. హాయిగా కూర్చున్నాం, శ్వాసని గమనిస్తూ ఉన్నాం. శ్వాస మీద ధ్యాస.
దయచేసి ఎవరూ కళ్ళు తెరవద్దు, చేతులు విడవద్దు. ప్రతిరోజు నిద్ర లేవగానే నేను ఒక అద్భుతాన్ని అని మనం చెప్పుకోవాలి మిత్రులారా. నాకు అన్ని విజయాలే అనుకుంటూ మనం నిద్ర లేవాలి. అంతేగాని బాబోయ్ అని ఎలా మనం బతకాలి అని కానీ, ఈ జీవితం ఏమిటని కానీ ఇలాంటి భావాలతో మనం లేవకూడదు. నేను ఒక అద్భుతాన్ని, నాకు అన్ని విజయాలే, నేను అన్నీ సాధించగలను అని మనలో ఆలోచన తెచ్చుకుని అప్పుడు లేవాలి. మన మాటలు కానీ చేతలు కానీ చాలా టీవీగా సరళంగా ఈ దేహంలో దైవం నివసిస్తున్నాడు అనేది ఎరుకతో మనం మాట్లాడాలి. ఆ దైవం యొక్క ఉనికిని ప్రతిబింబించేలా ఉండాలి మన మాటలు, మన చేష్టలు. ఎదటి వారు కూడా దైవాలే, ప్రతి జీవిలోనూ దైవం ఉంది అనేది ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకొని ఉండాలి. దేవుడి నియమాలే మన నియమాలు. దేవుడి నియమాలు మనవిగా చేసుకుందాం. దేవుడి లక్షణాలు మన సొంతం చేసుకుందాం. ఏమిటా దేవుడి లక్షణాలు? ప్రేమ, కరుణ, క్షమ, శాంతి, ఆనందం, ఇవే. ఇవన్నీ మనం సొంతం చేసుకుందాం. ప్రతి జీవి పట్ల కరుణ చూపిద్దాం. ప్రతి మానవుడి పట్ల ప్రేమను చూపిద్దాం. మన జీవితానికి శాంతి కాంతి అయి ఉన్నటువంటి దివ్యాత్మ మన శరీరం అనే దేవాలయంలో నివసిస్తోంది అనేది ఎల్లప్పుడూ ఎరుకలో ఉంచుకోవాలి. హాయిగా కూర్చున్నాం, శ్వాసని గమనిస్తూ ఉన్నాం. శ్వాస మీద ఝాస. దయచేసి ఎవరూ కళ్ళు తెరవద్దు, చేతులు విడవద్దు. ఇది దేహమే దేవాలయం. ఈ దేవాలయాన్ని ఎప్పుడూ మనం పరిశుభ్రంగా ఉంచుకుందాం, ప్రశాంతంగా ఉంచుకుందాం. ఈ దేవాలయంలో ఆత్మ అనే దైవం కొలువున్నారు, శ్వాస అనే గురువు కొలువై ఉన్నారు. మన శ్వాస గురువు చెంత మనం కొంతసేపు ఉంటే ఆ దైవాన్ని మనకు చూపిస్తారు ఆ శ్వాస గురువు. శ్వాసే మన గురువు, ఆత్మే మన దైవం, ఈ దేహమే దేవాలయం. ఇంత ఉన్నతోన్నతమైన ఉత్తమోత్తమైన మానవ జన్మ తీసుకున్నాం మిత్రులారా మనం అందరం కూడా. మన శరీరం ఎలాగైతే పరమాత్మకి నిలయమైందో అలాగే ప్రతి ఒక్కరి శరీరం కూడా పరమాత్మ నిలయమే అనేది మనం ఎరుకలో ఉంచుకోవాలి. ప్రతి ఒక్కరిని పరమాత్మ స్వరూపులుగా మనం గౌరవించాలి. హాయిగా కూర్చున్నాం, శ్వాసని గమనిస్తూ ఉన్నాం. శ్వాస మీద ఝాస. ఇంకా ఒక 5 నిమిషాలు మాత్రమే. దయచేసి ఎవరూ కళ్ళు తెరవద్దు, చేతులు విడవద్దు.
ప్రతి క్షణం మనం ఈ సృష్టి పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. మనం తినే ఆహారం, మనం వాడుకునే ప్రతి వస్తువు, మన తల్లిదండ్రులు, భూమాత, సూర్యచంద్రులు అందరి పట్ల కూడా మనం కృతజ్ఞతాభావం కలిగి ఉండాలి. సూర్యభగవానుడు ఉదయించేటప్పుడు ఆయనకి మనం స్వాగతం చెప్పాలి కరతాళ ధ్వనులతో. ప్రకృతి మాతకు కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఎల్లప్పుడూ మన హృదయాన్ని కృతజ్ఞతతో నింపుకుని ఉండాలి మిత్రులారా. మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులకి ఎల్లప్పుడూ మనం కృతజ్ఞతాభావంతో ఉండాలి. మనం ఏ పని చేస్తున్నా ప్రేమతో చేయాలి, ఇష్టంతో చేయాలి. అన్నీ నాకు సులభ సాధ్యమే, అన్నీ నాకు విజయాలే అనుకుంటూ చేయాలి. మనం చేసే ప్రతి పని దైవికమైనదిగా భావించి మనం చేస్తే మనకి అన్నీ సఫలీకృతం అవుతాయి. మనకు తారసబడే ప్రతి వ్యక్తి దైవమే, ప్రతి జీవి దైవమే, ప్రతి విషయం దివ్యమైనదే, ప్రతి ఆత్మ దివ్యమైనదే. శ్వాసే దివ్యం, జీవితమే దివ్యం. ఈ దివ్య జీవితాన్ని మనం సఫలీకృతం చేసుకుందాం. హాయిగా కూర్చున్నా శ్వాసని గమనిస్తూ ఉన్నాం. శ్వాస మీద ఝాస. దయచేసి ఎవరూ కళ్ళు తెరవద్దు, చేతులు విడవద్దు. ఇంకా 2 నిమిషాలు మాత్రమే. మనం ఏ పరమాత్మ నుంచైతే అంశాత్మగా వచ్చామో ఆ పరమాత్మకి మనం ఎల్లప్పుడూ కృతజ్ఞతలు తెలియచేసుకోవాలి. ఓ నా ఉన్నతి మూలమా, ఓ నా పోషణ కారణమా, నీకు కృతజ్ఞతలు అని ఆ సృష్టి మూల పరమాత్మకి మనం కృతజ్ఞతాభావంతో ఎల్లప్పుడూ మనం ఉండాలి. మన జీవిత లక్ష్యం ఏమిటి అంటే ఆరోగ్యంగా జీవించటం, ఆనందంగా జీవించటమే. జీవులన్నీ కూడా ఇలాగే ఆనందంగా మరి ఆరోగ్యంగా ఉండాలి అని మనం కోరుకోవాలి. మనం దుఃఖాల నుండి విముక్తి పొందాలి అంటే ఎవరికి వారు తమ గతాన్ని స్వస్థత పరుచుకోవాలి, వర్తమానాన్ని యథాతథంగా అంగీకరించాలి. హాయిగా కూర్చున్నాం, శ్వాసని గమనిస్తూ ఉన్నాం. శ్వాస మీద ఝాస. ఓన్లీ 2 మినిట్స్ హాయిగా కూర్చుందాం మిత్రులారా. ఈ ధ్యానం కోసం మనం ఏమీ కష్టపడాల్సిన అవసరం లేదు. కళ్ళు మూసుకుంటాం, కూర్చుంటాం. మన శ్వాస మామూలుగా జరిగే శ్వాసనే గమనిస్తాం. ఇందులో ఎక్కువ తీసుకోము, తక్కువ తీసుకోము, మామూలుగా జరుగుతూ ఉంటుంది. శ్వాస ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటుంది, సహజంగా జరుగుతూ ఉంటుంది. ఆ శ్వాస సహజంగా జరిగినప్పుడే మనం జీవించి ఉంటాం.
ఆ శ్వాస జరగకపోతే మనం శరీరాన్ని వదిలిపెట్టేస్తాం. ఆ సహజంగా జరిగే శ్వాసని మనం గమనిస్తూ ఉందాం. నేను కేవలం శరీరాన్ని మాత్రమే కాదు, రథం లాంటి ఈ శరీరాన్ని నడిపించే సారథి అయిన ఆత్మని అని నాకు తెలుసు. ఈ దేహం పై తొడుగు మాత్రమే మిత్రులారా. హాయిగా కూర్చున్నాం, శ్వాసని గమనిస్తూ ఉన్నాం. శ్వాస మీద ఝాస. నేను స్వచ్ఛమైన ప్రేమను, నేను శాశ్వతుణ్ణి అన్న పదాలు పదే పదే మనం ఉచ్చరించుకోవాలి. ఇంకా ఒక్క నిమిషం మాత్రమే. థర్టీ సెకండ్స్ ఓన్లీ, ట్వంటీ సెకండ్స్, టెన్ సెకండ్స్, ఫైవ్ సెకండ్స్. ఓకే ఫ్రెండ్స్, నెమ్మదిగా రెండు చేతులు విడదీసి రెండు కళ్ళ మీద పెట్టుకుందాం. ఐదు అంకెలు లెక్క పెట్టుకుందాం. ఐదు, నాలుగు, మూడు, రెండు, ఒకటి, సున్నా. నెమ్మదిగా చేతులు తీస్తూ నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. మనకి ధ్యాన భాగ్యాన్ని అందించిన పరమ గురువులందరికీ మనం కృతజ్ఞతలు తెలియచేసుకుందాం. మన ఇష్ట దైవాలకి కృతజ్ఞతలు తెలియచేసుకుందాం కరతాళ ధ్వనుల ద్వారా. ఓకే ఫ్రెండ్స్, అందరికీ కూడా గుడ్ మార్నింగ్, నమస్తే. ఇప్పుడు ఒక మౌనిక అనే అమ్మ పాప మేడం అనుకుందాం, పోనీ మౌనిక అనే మేడం ఒక విషయం చెప్పారు. ఏంటంటే, ఆవిడ నేను ధ్యానం చేస్తున్నప్పుడు శరీరం ఊగిపోయినట్టు అయింది అని. అవునండి, అవుతుంది, అదేం తప్పులేదు. కంగారు పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనలో ఆస్ట్రల్ బాడీ అని ఉంటుందన్నమాట. ఆ ఆస్ట్రల్ బాడీ ఆనందంతో ఈ ఎనర్జీ తీసుకున్నప్పుడు ఇలా ఊగుతూ ఉంటుంది. అది ఒక్కొక్కసారి ఆస్ట్రల్ ట్రావెల్ గురించి కూడా మీకు ముందు ముందు చెప్తాను నేను. ఈ ఆస్ట్రల్ బాడీ మనం నిద్రపోయినప్పుడు కలల రూపంలో బయటికి వెళ్ళి కలల రూపంలో అంతా విహరించి వస్తూ ఉంటుంది. అది మనకి ధ్యానంలో ఎరుకలోనే జరుగుతూ ఉంటుంది. అది నేను కూడా పొందాను అనుభవం. అది కూడా నేను ఆ విషయాలు వచ్చినప్పుడు తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాను. లోపల మనకి ఆస్ట్రల్ బాడీ అని ఒకటి ఉంటుంది అన్నమాట. ఒక తెల్లటి ఆకారం, మనలాగే ఉన్న ఆకారం ఒకటి ఉంటుంది. అది మనం ధ్యానం చేసేటప్పుడు ఓ ఊగుతూ ఆనందంతో పారవస్యం చెందుతూ ఉంటుంది అన్నమాట. ఆ ఆనంద పారవస్యంలో ఆ ఎనర్జీ తీసుకున్నప్పుడు, అది ఊగినప్పుడు మన బాడీ కూడా ఊగుతుంది. అలా ఊగినప్పుడు మనకేమవదు, అది మంచి సింప్టమ్. అందుకని మీరు బాగా చేస్తున్నారు, వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. అందరూ కూడా మరి ప్రాక్టీస్ చేయండి ఈ సాధన. ఈ టైంలో చేస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ మీరు తర్వాతైనా సరే ఇది పెట్టుకుని చక్కగా మీరు
క్లాస్ వింటూ మెడిటేషన్లో కూర్చుంటే 1 అవర్ గడిచిపోతుంది మీకు. ఇది చాలా ఈజీ, హాయిగా కూర్చోవడం, శ్వాసను గమనించటం, ఇది అందరికీ సాధ్యమే మిత్రులారా. ఓకే ఫ్రెండ్స్, మరి ఇప్పుడు ఇది కనుక మీకు నచ్చినట్లయితే, ఈ వీడియో, ఈ ఆడియో వీడియో మీకు నచ్చినట్లయితే కనుక అందరికీ షేర్ చేయండి. ఎక్కువ మందికి షేర్ చేస్తే ఎక్కువ మందికి పెడుతుంది. సబ్జెక్ట్ అందరికీ చేరాలి, అందరూ హాయిగా ఉండాలి అనేదే మన యొక్క ఆకాంక్ష. అందుకని ఎక్కువ మందికి అందేలా చేద్దాం. అలాగే రేపు మన టాపిక్ ఏంటంటే, ఈ కలియుగం ఎలా స్టార్ట్ అయింది అనిను, తర్వాత మనం ఎవరి మీద ఆధారపడకుండా మన శక్తుల్ని మనం ఎలా ఉపయోగించుకోవచ్చు అనేది కూడా మనం రేపు తెలుసుకోబోతున్నాం. ఓకే ఫ్రెండ్స్, బాగున్నాను. ఫ్రెండ్స్ బాగున్నారా అని ఎవరో పెట్టారు, చాలా బాగున్నానండి. అందుకని మన అందరికీ కూడా నేను ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. మళ్ళీ మనం రేపు ఇదే సమయానికి కలుద్దాం. మీరు ఏమైనా సరే మీరు అనుభవాలు పొందితే, ఎక్స్పీరియన్సెస్ వస్తే, మీరు మన్నాడు పొద్దున్న మీరు కామెంట్స్ బాక్స్లో పెడితే నేను తప్పకుండా మీకు షేర్ చెప్తాను దానికి సంబంధించిన వివరాలు. మీరు ప్రతిరోజు చేయండి, ఏదో ఒక టైం పెట్టుకుని చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.